హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మీకు అందరికీ తెలుసండి, గత 2 నెలల నుంచి కరోనా వ్యాధి ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తుందండి. ఇది చైనాలో పుట్టి నేడు ప్రపంచమంతా వ్యాప్తి చెంది ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలను అతలాకుతలం చేస్తుందండి. ఇది నేడు మన భారతదేశంలో కూడా విస్తరించిందండి. భారతదేశంలో చాప కింద నీరులా ప్రవహిస్తూ మన దేశ ఆర్థిక వ్యవస్థని, దేశ ప్రజల యొక్క ప్రాణాలను, చాలామందిని బలి తీసుకోవాలనే ఆశయంతో కరోనా వ్యాధి ముందుకు సాగుతుందండి. అలాంటి కరోనా వ్యాధిని మనం అరికట్టేదానికి మన అందరం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు రేపు అనగా 22వ తేదీ ఆదివారం రోజు జనతా కర్ఫ్యూ విధానానికి మన అందరం కూడా పాల్గొందాం. ఈ జనతా కర్ఫ్యూ యొక్క విధానం ఏంటంటే, మనం చేయాల్సిందల్లా ఒక్కటేనండి, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా ఈ కర్ఫ్యూలో పాల్గొందాం. ఎవరికి వారే స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొని ఇంటిలో నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బయటకు రావద్దండి. ఎవరికి వారే స్వచ్ఛందంగా కర్ఫ్యూని విధించుకోవటం, దీన్నే జనతా కర్ఫ్యూ అంటారు. ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొని ఈ వైరస్ని మన దేశం నుంచి కొంతవరకైనా అరికట్టవచ్చు అనన్న ప్రధానమంత్రి గారి ఆలోచనకి మనందరం చేయూతనిద్దాం. అందరం కూడా ఈ జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొందాం. మన ఆరోగ్యాలను మనమే కాపాడుకుందాం. దిస్ ఈజ్ నాట్ కర్ఫ్యూ, ఇట్ ఈస్ కేర్ ఫర్ యూ. ఈ విధానంతో ప్రతి ఒక్కరం కూడా జాగ్రత్తగా ఉందాం, ఇంట్లోనే ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. స్టే హోమ్, స్టే హెల్తీ. నేను ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నాను, మరి మీరు పాల్గొంటున్నారా? జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.